वेलकम टू फुड स्लोक चैनल फ्रेंड्स इवाल मनम मोस्ट फेमस रेसिपी कोफ्ता एला तैयार चेसुकोवालो चूद्दाम ई कोफ्ता कर्री नॉर्थ साइड लो चाला फेमस अयिन कर्री दीनि चाला इष्टपड़ी तिंटारु सो ई कोफ्ता कर्री मन तेलुगु आंध्र स्टाइल लो एला तैयार चेसुकोवालो चूद्दाम सो विदाउट वेस्टिंग टाइम लेट्स गेट स्टार्टेड विथ दिस डेलीशियस रेसिपी दीनिकि कावाल्सिन सामग्री एंटो इदि तैयार चेसुकोने विधानम एंटो चूद्दाम कोफ्ता अनेदी भारत देशंलोनी चाला पॉपुलर रेसिपी इदी नॉर्थ साउथ ईस्ट वेस्ट मोत्तम देशं पैन चाला मंदी चाला विधालुगा तैयार चेसुकुंटू उंटारु नॉर्थ लोनी ई रेसिपी रोट्लतो चाला इष्टपड़ी तिंटारु इवाल मनं कोफ्तानी कद्दूकस चेयकुंडा मिक्सीलो आदि आंध्र स्टाइल्लो एला तैयार चेसुकोवालो चूद्दाम इप्पुडु मनं कोफ्ता तैयार चेसुकोवडानिकि एं सामग्री कावालो चूद्दाम ముందుగా మనం ఫ్లాట్ ఆనపకాయ తీసుకొని దాన్ని తొక్క తీసి ముక్కలు తరిగి గింజలతో పాటే మిక్సీలో ఆరిపెట్టి ఒక పక్కన పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి దాని తర్వాత దానికి కావాల్సిన మిగతా సామాగ్రి ఏంటంటే కారంగుండ టమాటో ప్యూరీ హోమ్ మేడ్ టమాటో ప్యూరీ ఇంట్లో తయారు చేసుకున్న ఆనియన్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర ఆవాలు చిన్న చిన్న ముక్కల కింద తరుక్కున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి గరం మసాలా పౌడర్ ఉప్పు కొత్తిమీర ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి దీంతో మనం కోఫ్తా బాల్స్ తయారు చేస్తాం నూనె ఇప్పుడు మనం కోఫ్తా బాల్స్ ఎలా తయారు చేసుకుందాం చూద్దాం ముందుగా మిక్సీ చేసిన పేస్ట్ని మనం ఫిల్టర్ చేయాలి ఫిల్టర్ చేయడానికి ఒక ఫిల్టర్ తీసుకొని ఒక జగ్ తీసుకొని గట్టి పేస్ట్ని ఒక పక్క నీరుని ఒక పక్క తీసుకొని ఉంచుకోవాలి ఒకవేళ మీ దగ్గర కానీ ఫిల్టర్ లేకపోతే మీరు ఒక క్లాత్ కానీ ఒక రుమాలు కానీ వాటిని యూజ్ చేసి ఫిల్టర్ చేయొచ్చు ఇప్పుడు మనం ఈ ఫిల్టర్ చేసి ప్రాసెస్ ఎలాగంటే చూద్దాం ఒకసారి పేస్ట్ తీసుకొని ఫిల్టర్లో వేసుకొని బాగా పిండేయాలి పిండిన తర్వాత ఆ నీరుని కూడా మనం పారివేయకుండా ఒక పక్కని పెట్టుకోవాలి అది తర్వాత మనకి కోఫ్తా తయారు కర్రీ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఆనపకాయ కోఫ్తా పేస్ట్ని వేరేగా నీళ్ళని వేరేగా తీసుకొని ఉంచుకుందాం నీళ్ళని తర్వాత మనం గ్రేవీలో యూజ్ చేసుకుందాం ఇప్పుడు మనం ఆనపకాయ కోఫ్తా బాల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం దానికోసం ముందుగా ఒక కప్పులోని ఆనపకాయ కోఫ్తా పేస్ట్ తీసుకొని అందులోని ఒక టీ స్పూన్ కారం వేయాలి ఒక టీ స్పూన్ జీలకర్ర తరిగిన పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి శనగపిండి వేసుకుంటూ బౌల్స్ తయారు చేసుకుంటూ ఎంత శనగపిండి పడితే అంత వేసుకుంటూ సాల్ట్ కూడా వేసి కలుపుకొని చూడాలి ఇప్పుడు బౌల్స్ తయారు చేసుకుందాం రౌండ్గా బౌల్స్ తయారు చేసుకొని పక్కకు తీసుకొని ఉంచుకోవాలి చూసేదా ఎలా తయారు చేసుకుంటున్నామో మనం కోఫ్తా బాల్స్ సో ఆంధ్రప్రదేశ్లో చాలామంది కోఫ్తా అన్నాక పకోడీలు తయారు చేసి దాంతో గ్రేవీ తయారు చేసి దాన్నే కోఫ్తా అనుకుంటారు కానీ అలా కాదు దాని పకోడీల కింద చేస్తే దాన్ని కోఫ్తా అనదు చాలామంది నార్త్ సైడ్లో మాత్రం ఇలా బాల్స్ తయారు చేసుకొని కోఫ్తా తయారు చేస్తారు ఎప్పుడైనా కోఫ్తా బాల్స్ తయారు చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువే తయారు చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే పిల్లలు ఇవి చాలా ఇష్టపడి తింటారు మీరు ఇవి ఎక్కువ బాల్స్ తయారు చేసుకోవడం వల్ల పుట్టి గ్రేవీలోకే కాకుండా సాయంత్రం స్నాక్స్లకు కూడా మీరు దీన్ని సర్వ్ చేసుకోవచ్చు అదే కాక ఇంట్లోకి ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళకు కూడా ఈ స్నాక్స్ లాగా ప్రెజెంట్ చేయొచ్చు ఇప్పుడు మనం కోఫ్తా బాల్స్ రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు మనం కోఫ్తా బాల్స్ ఫ్రై చేసుకునే విధానం చూద్దాం ముందుగా ఒక స్టవ్ తీసుకొని దాని మీద ఒక ప్యాన్ డీప్ ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి మీకు ఏది సదుపాయంగా ఉంటే ఆ ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకోవచ్చు దాంట్లోని బాల్స్ ముడిగేంత నూనె వేసుకోవాలి నూనె వేసుకొని దాన్ని వేరెక్కనివ్వాలి ఇప్పుడు నూనె వేరెక్కింది కదా నూనె వేరెక్కిందో లేదో అని టెస్ట్ చేయడానికి ఏదైనా మనం చిన్నది జీలకర్ర కానీ ఏదైనా వేసుకొని చూడవచ్చు చూడండి జీలకర్ర వేసాం కదా అది మేరకు వస్తున్నది అంటే నూనె బాగా వేడెక్కింది అన్నమాట సో ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్న పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదా
కోఫ్తా బాల్స్ వాటిని ప్లేట్లో పెట్టుకున్నాం కదా, అవి మళ్ళీ ఒకసారి రౌండ్గా ఒకసారి మళ్ళీ తిప్పుకుంటూ ఒక్కొక్క బాల్ కిందకి అంటుకుపోకుండా నెమ్మదిగా ఒక్కొక్కటి వేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇక్కడ, ఎందుకంటే చేయి మీదకి నూనె రావచ్చు. సో నెమ్మదిగా ఒకదానికొకటి అంటుకుపోకుండా ఒక్కొక్క బాల్ వేసుకోవాలి. ఒకసారి మీరు ఒక 5-6 బాల్స్ వేసుకోండి, రౌండ్గా ఉండేలోపు చూసుకోండి, ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టపడి తింటారు కదా ఇవి. రౌండ్గా ఉంటే వాళ్ళకి కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. చూద్దాం ఇప్పుడు బాల్స్ ఎలా ఉన్నాయి. బ్రహ్మాండంగా వస్తున్నాయి బాల్స్, బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వేసుకోవాలి. ఇప్పుడు వేగిపోయి కదా బాల్స్, ఇప్పుడు బయటకు తీసుకుందాం వాటిని. ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి బాల్స్ తీసుకుందాం. చూడండి బ్రౌనిష్ కలర్లోకి వచ్చాయి కదా బాల్స్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బాల్స్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎంత టేస్టీగా ఉన్నాయో, ఎంత యెల్లోయిష్ కలర్లో ఉన్నాయో. సేమ్ ఇలాగే మనం మిగతా బాల్స్ కూడా చేసుకోవాలి. చూడండి ఏ విధంగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చాయో కోఫ్తాలు. మనం అన్ని కోఫ్తాలు వేసేసుకున్నాం. ఇది చూడండి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు తీసుకోవాలి. తీసుకొని ఒక పక్కని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కోఫ్తా గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో దాని విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లోని ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత అందులోని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు చాప్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవన్నీ ఫ్లేవర్ కోసం, మంచి ఫ్లేవర్ వస్తుంది. తరిగి పెట్టిన ఉల్లిపాయలు 1 కప్పు అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు కలుపుకోవాలి. మీకు కావలసితే దీంట్లోనే కరివేపాకు మరియు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను అలాంటివి ప్రిఫర్ చేయను ఎక్కువ. ఈ కర్రీ ఇలాగే బాగుంటుంది చాలా. ఇలాగే చూద్దాం. చూడండి బాగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చాయి కదా ఉల్లిపాయలు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం కొంచెం కారం గుండ దీంట్లో వేసుకుందాం. కారం గుండ వేసుకొని కలుపుకొని నెక్స్ట్ ఇందాక మనం 3 పేస్టులు మనం ఇంగ్రీడియంట్స్లో చూసాం కదా. సో అందులోని 3 పేస్టులు వేసుకోవాలి. ఫస్ట్ టమాటో పేస్ట్ వేసుకుందాం. టమాటో పేస్ట్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఆనియన్ పేస్ట్ అది కొంచెం యాడ్ చేసుకుందాం. ఈ 3 పేస్టులు యాడ్ చేసిన తర్వాత కొంతసేపు బాగా కలుపుకోవాలి. ఇందాక మనం ఆనపకాయ పేస్ట్ నుంచి నీళ్ళు తీసి ఫిల్టర్ చేసాం కదా, ఆ నీళ్ళు ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కొంతసేపు వరకు మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేంత వరకు కలుపుకోవాలి. చూసేదా ఇప్పుడు గ్రేవీ ఎలాగ తయారైందో. నూనె కొంచెం మీదకి వస్తున్నది చూసేదా, మనం వేసుకున్న పేస్ట్లు ఇవన్నీ మనకి కొంచెం మీదకి ఫ్లేవర్ లాగా తేలుతున్నాయి. 1 టీ స్పూన్ శనగపిండి చాలు. దాని తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం మనకి బబుల్స్ కనబడేంత వరకు కలుపుకున్న తర్వాత మనకి తగినంత సాల్ట్ అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా మనం శనగపిండి వేయడం వల్ల గ్రేవీ కొంచెం గట్టిపడింది. మీరు చూస్తున్నారు ఎలాగో, చూసేదా దాన్ని గ్రేవీ గట్టిగా ఉంది. సో ఈ గట్టిదనం రావడం కోసమే మనం శనగపిండి వేస్తాం. మరి ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే మనం తర్వాత బాల్స్ కూడా వేస్తాం కదా ఇందులో. సో బబుల్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం ఇందాక చేసి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదా కోఫ్తా బాల్స్, ఈ ఒక్కొక్క బాల్స్ అందులోని వేసుకోవాలి. బబుల్స్ వస్తున్నప్పుడు వేసుకోవాలి ఈ బాల్స్. వేసుకుంటే కొంచెం అవి బాగా పడతాయి అందులోకి, ఆ గ్రేవీ అన్నది బాగా అందులోకి ఇంకుతుంది. సో వేసి బాగా కిందకి మీదకి కలుపుకోవాలి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా కలపాలి, పగిలిపోకుండా చూసుకోవాలి బాల్స్. చూసారా కోఫ్తాలు బాగా అందులోకి కనబడుతున్నాయి, బాగా కోఫ్తా కర్రీ తయారైపోయింది. సో ఇప్పుడు లాస్ట్లో మనం స్టవ్ దింపేసుకొని ముందు
కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం ఫ్లేవర్ కోసం. కొత్తిమీర యాడ్ చేసి మన కోఫ్తా కర్రీ ఆల్మోస్ట్ తయారైపోయినట్టే. ఈ కోఫ్తా కర్రీ రొట్టెలతో కానీ మన సౌత్ ఇండియన్స్ కాబట్టి మనం ఇది రైస్తో మనం ప్రిఫర్ చేయాలి. వేరీ వేరీ కోఫ్తా కర్రీ రెడీ. సో ఈ కోఫ్తా కర్రీని మనం రొట్టెలతో కానీ లేక ప్లెయిన్ రైస్తో కానీ చాలా బాగా తినచ్చు. అదే కాక పిల్లలు ఈ కోఫ్తా గ్రేవీ కన్నా ఈ బాల్స్ని చాలా ఇష్టపడి తింటారు. సో చూసారు కదా కోఫ్తా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.